అవాకులు చవాకులతో విమర్శించి అవమానపరిచిన కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ను ఆంధ్రప్రదేశ్లో బలపరిచేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పి కొట్టాలని కాపునాడు విశాఖ జిల్లా అధ్యక్షులు కాపు బీసీ పోరాట జేఏసీ కన్వీనర్ తోట రాజు ప్రజలకు పిలుపునిచ్చారు. ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాపులను బీసీ జాబితాలో పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తాము ఎటువంటి పోరాటానికైనా సిద్ధమేనని ఆయన హెచ్చరించారు. ఎన్నడూ లేని విధంగా కాపు జాతి పట్ల పెద్ద కుట్ర జరుగుతుందని, ఉద్యమకారులను 420 ఆర్థిక నేర చరిత్ర కలిగిన వ్యక్తులతో విమర్శించడం చాలా బాధాకరమని అన్నారు. ఇటీవల విశాఖపట్నం కేంద్రంగా ఒక పెద్ద కుట్ర పట్ల చైతన్యం చెంది ఎదుర్కొని పెద్ద విజయం సాధించామని చెప్పారు. ఈ సమావేశంలో సంఘ నేతలు పాల్గొన్నారు. వీరిని ఒక పాములా వాడుకుంటూ ఈరోజు ఈ జాతిలో ఉన్న వ్యక్తులనే వేరే పార్టీల పరంగా విడగొట్టి తిట్టిస్తూ కాకుండా మరి మన కార్యక్రమంలో ఒక వేదికే తయారు చేసి ఆ జాతినే తిట్టండిరా అన్న దౌర్భాగ్య పరిస్థితిలో కుట్ర పంగ జీవీఎల్ నరసింహరావు తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఆయన వైఖరిని మార్చుకోవాల్సిందిగా ఆయనకి సూచిస్తున్నాం. ఈరోజు మేము పోరాటం రీఇన్క్లూజన్ ఇన్ బీసీ లిస్ట్ ఒకసారి మాకు అన్యాయంగా అక్రమంగా ఏ సైంటిఫిక్ పద్ధతులు పాటించకుండా మమ్మల్ని బీసీ లిస్టులోంచి తొలగిస్తుంది, దాన్ని మళ్ళీ చేర్చాలనేది మా పోరాటం. బీసీ లిస్టులో రీఇన్క్లూజ్ చేయమన్నది మా పోరాటం. అది బీజేపీ వద్దన కేంద్ర ప్రభుత్వం వద్దన కోల్డ్ స్టోరేజ్లో పడేసి ఈరోజు మమ్మల్ని తప్పుదారి పట్టించి 5% ఈడబ్ల్యూఎస్ కోటాల్లో పోరాడమని అడుగుతాం అనేది మా జాతి మీద ఆయన పన్నుతున్న కుట్ర. ఇలాంటి కుట్రలను మేము అడ్డుకుంటున్నాం. మేమేమో ఇక్కడ అధికార పార్టీలతో గత ప్రభుత్వాలను విమర్శిస్తూ నడిపేస్తే పూర్తి మధ్యలో ఒక ముక్కు పట్టుకెళ్ళిపోయినట్టు వాళ్ళు లబ్ధి పొందుతామని చూస్తున్నారు. అలాంటి కుట్రలతో రావు. స్వచ్ఛమైన రాజకీయాలు చేయండి, మీ ఎజెండాలు చెప్పండి. ఇక్కడున్న నివసిస్తున్న ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏం చేస్తాం, ఉన్న అంశాల మీద వాళ్ళ ఒక వైఖరి ఏంటో తెలియపరచాలి తప్ప ఇప్పుడు ఇలాగా కుట్రలతో మాత్రం చేస్తే వాళ్ళకి ఏమాత్రం కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. మళ్ళిస్తానికి పోరాడిన పోరాట యోధులు మరి ముద్రగడ నాయకుడు ముద్రగడ రామ్ గారిని కలవకుండా, జేఏసీ సభ్యుల్ని కలవకుండా అర్రామ్ జోగి గారిని కలిసి ఆయన తప్పుదారి పట్టించే తీరుగా తీసుకెళ్ళి, ఎందుకంటే అర్రామ్ జోగి గారితో మేము స్వయంగా హైదరాబాద్లో కలుస్తుంది జరిగింది. అప్పుడు ఆయన ఆరోగ్యం సహకరించట్లేదు అని చింతించి నా సలహా సూచనలు ఉంటాయని ఆరోగ్యం మాట్లాడి, ఇప్పుడు అర్రామ్ జోగి గారు బహుశా ఈ 5% ఈడబ్ల్యూఎస్ గురించి పోరాడాలనేది తప్పుడు దారి, తప్పుడు కాదు ఒక రా మరలించిన దారి. ఈడబ్ల్యూఎస్ గత ప్రభుత్వం మేము పోరాడిన మా చిత్తశుద్ధి చూసి వారు ఏం చేశారంటే తాత్కాలికంగా, ఎందుకంటే మా అంశాన్ని ఒక కమిటీ వేసి కమిటీ రిపోర్ట్ తెప్పించుకుని అసెంబ్లీలో ఆమోదించి 7th షెడ్యూల్లో పెడతాం కోసం 9th షెడ్యూల్లో పెడతాం కోసం దాన్ని కేంద్రానికి పంపిస్తుంది జరిగింది. అక్కడితో ఆ కార్యక్రమం అయింది. అక్కడ మరి వీళ్ళకి ఏదో చేయలేకపోతే వీళ్ళు సంతోషపడరని చెప్పి 10% ఈడబ్ల్యూఎస్ కేంద్రం ఏదో అన్ని రాష్ట్రాలకు ఇచ్చిందో దాంట్లో ఒక అవకాశం కూడా ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన జీవోలు రాష్ట్రంలో ఉన్న సమస్యల ప్రకారం మీరు దీంట్లో ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకుని మీరు ఇవ్వచ్చండి, దాన్ని ఉపయోగించుకుంటూ కాపులకి 5% ఇస్తుంది. అది ఇప్పటివరకు మా ఏదైతే చిరకాల కోరిక ఉందో
అక్రమంగా మాకు తీసివేయబడిన బీసీ కోటాలోంచి దాన్ని మళ్ళీ పూర్వ రీఇంక్లూడ్ చేసే వరకు ఈ ఈడబ్ల్యూఎస్లో ఉంటాం. సో ఇది తాత్కాలికంగానే మేము భావిస్తున్నాం, కానీ అందాక ఎందుకంటే చాలామందికి ఏజ్ బార్ అయిపోతూ ఉంటుంది, వాళ్ళకి ప్రస్తుతానికి ఇది ఉపయోగపడుతుందని మేము కూడా ఆనందించి దాని మీద మేము కూడా స్వాగతించి ఇప్పుడు దాన్నే అంశం చేసి ఇప్పుడు అదే ఎవరో అడ్డాల్సింది అడ్డగలింది లేదు. ఆరోజు చట్టం ప్రకారం ఇచ్చిన బీజేపీ కోర్టులో ఉంది, ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు ఇచ్చారు, కానీ ఇది ముందే పంపించేసింది. సో అది ముందు పంపించేసింది కాబట్టి దానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది కూడా ఏం లేదు. కేవలం జీవీఎల్ నరసింహారావు గారు ఆయనకున్న పలుకుబడి చాలా పెద్ద పలుకుబడి కదా అయింది. అసలు ఈ రాష్ట్రంలో ఎప్పుడన్నా బీజేపీ జెండా కట్టాడో లేదో కూడా తెలియదు ఎవరికి, కానీ ఎక్కడ పడితే ఆయన వచ్చేయగలడు ఉంచోగలడు. మరి రాష్ట్రకి ఆయన కూడా ముఖ్యమంత్రి అయిపోతామని ఆలోచన ఏంటో తెలియదు. మా కార్యక్రమాల్లోకి వచ్చేస్తారు, అక్కడ ఉన్న అగ్ర నాయకులు ఈ స్టేట్ ప్రెసిడెంట్ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఆయన సోమవీర్రాజు గారు ఆ జాతికి చెందిన వ్యక్తిని అతన్ని ఇన్వాల్వ్ చేయడు, కన్నా లక్ష్మీనారాయణ గారిని ఇన్వాల్వ్ చేయడు, ఇతను మాత్రం మా దాంట్లో మాకు సహకరించిన దళితులు బీసీలు మైనారిటీలు అందరితోటి కలిసికట్టుగా ఈరోజు అందరి సమస్యల్ని కూడా చర్చించి ఈ ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అన్యాయాలను కూడా స్పందిస్తూ మేము ముందే చెప్పాం, హెచ్చరించాం, సమయం ఇచ్చాం, దాని కార్యాచరణ కూడా సిద్ధం చేస్తాం. రాబోయే రోజుల్లో మా పోరాటం మా బీసీలో చేర్చే కార్యక్రమాన్ని మరి ఇతరత రాష్ట్ర అంశాలు ఇతర మిగతా నగర కులాలు మిగతా జరుగుతున్న అన్యాయాలను కూడా ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద పోరాడేట ముందుకెళ్తున్నామని బ్యారీ. Thank you.